హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, ఎందుకంటే కొంతమంది జీవితాలకు సంబంధించిన వీడియో. సో నేను క్లియర్గా చెప్దాం అనుకుంటున్నా. కొంతమంది ఏంటంటే కనుక నా ఛానల్లోకి వచ్చి కామెంట్ చేస్తుంటారు, తను చిన్నపిల్లల్ని వదిలేసి హైదరాబాద్లో తిరిగి ఎంజాయ్ చేస్తుందని. అలాగే ఆ అమ్మాయి ఛానల్కి వెళ్ళి కామెంట్ చేస్తుంటారు ఏంటంటే కనుక రోజుకో అమ్మాయితో తిరుగుతున్నాడు, పిల్లల్ని పట్టించుకోడు, సో నువ్వు పిల్లల్ని అక్కడ ఉంచకు అని. అలాగే ఏంటంటే కనుక ఇప్పుడు సవితల్లి వచ్చింది కదా, తను పిల్లల్ని ఏమైనా కొడుతుందేమో ఇలా లైక్ మాట్లాడుతుంటారు. ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా మంచి కోసమే, ఎవరు కావాలని అంటే కోపాలు పగాలు పెట్టుకుని కాదు, అంటే ఏదైనా మంచిగా చెప్దామనే ఉద్దేశంతో చెప్తుంటారు. బట్ దాని గురించి అయితే ఈరోజు అయితే నేను మీకు కొన్ని చెప్పాలండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా నేను స్వాతి సరిగా ఉండకపోవచ్చు, బట్ యాజ్ ఎ పేరెంట్స్గా మేము నా పిల్లల కోసం కానీ తను కానీ మా పిల్లల కోసం మేము ఏది మంచిదో నిర్ణయించి ఏదైనా సరే ఇద్దరం ఒకే అభిప్రాయంతో మా జీవితంలో మేము కలిసి తీసుకున్న ఏకైక నిర్ణయం అది ఏదన్నా జరుగుతుంది అంటే అది ఓన్లీ పిల్లల మ్యాటర్. ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు తను కూడా చాలాసార్లు చెప్పింది వీడియోస్లో కూడా ఏంటంటే వరుణ్ని వాళ్ళ నాన్న బాగా చూసుకుంటాడు, పాపని మా అమ్మ నాన్న ఇంకా బాగా చూసుకుంటారు, సో మేము బాగా హ్యాపీగా ఉన్నాను, నేను ధైర్యంగా హైదరాబాద్లో ఉండగలుగుతున్నానంటే రీజన్ ఇది, వాళ్ళ నాన్న పిల్లల్ని బాగా చూసుకుంటాడు, మా నాన్న పిల్లల్ని బాగా చూసుకుంటాడు అని తను చెప్పింది. అలాగే ఏంటంటే తను హైదరాబాద్లో ఉన్న రోజులు ఉంటుంది, తన వర్క్ చూసుకుంటుంది, ఇంటికి వస్తుంది, వచ్చిన వెంటనే ఏంటంటే వరుణ్ని తీసుకెళ్తుంది, పాపను పెట్టుకుంటుంది, చూసుకుంటుంది. సో ఇంకొకటి ఏంటంటే కనుక పాప ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఇంకా రెగ్యులర్గా వచ్చేస్తుంది అండి, పొద్దున్న సాయంత్రం ఇక్కడే ఉంటుంది. వరుణ్కి ఎప్పుడు పోవాలంటే అప్పుడు వాళ్ళ తాత వచ్చి ఏదైనా చికెన్ కానీ నాన్ వెజ్ కానీ చేస్తే ఎత్తుకొని వెళ్ళి అక్కడ చూసుకుంటాడు. సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. దయచేసి ఏంటంటే కనుక మీరెళ్ళి అక్కడ ఏంటంటే కనుక అమ్మాయి ఛానల్లోకి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకో, పిల్లల్ని తెచ్చుకో, పిల్లల్ని తెచ్చుకో ఏమో కామెంట్ పెట్టేటోళ్ళు. నేను అడుగుతాను ఒక మాట, పిల్లల్ని తీసుకెళ్లే వరకు ఓకే, హైదరాబాద్లో పెట్టుకుని ఎక్కడైనా చూసుకోవాలి, అంటే మీరు వెళ్ళి ఏమైనా కేర్ తీసుకోలేరు కదా, సో తనే చూసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారండి, ఇప్పుడు విలేజ్లో అయితే 10 ఇళ్ళకి తిరిగారు అలవాటు అయిన పిల్లలు, సో వీళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి తన హైదరాబాద్లో పెట్టుకుంటే అంటే కామెంట్లో చాలామంది అడుగుతున్నారు అక్కలు, వాళ్ళకి నేను చెప్తున్నా ఇప్పుడు 24 అవర్స్ అమ్మాయి పని చేసుకుంటుందా, లేకపోతే వీళ్ళని చూసుకుని ఒక కంటితో చూస్తూ ఉంటుందా, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారా అని. అంటే తెలుసు కదండి హైదరాబాద్లో ట్రాఫిక్ ఉంటుంది, మ్యాన్ హోల్స్ ఉంటాయి, ఇట్లా ఎన్నో ప్రమాదాలు. సో ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు, చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ ఇంకొకరు ఏంటంటే కామెంట్ చేస్తుంది సవితి తల్లి పిల్లల్ని కొడతాదేమో, సతాయిస్తారు. అంటే మేబీ సొంత తల్లి చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకున్నప్పుడు సౌత్ తల్లి వచ్చి ఎవరు లేనప్పుడు పిల్లల్ని సతాయించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సొంత తల్లి చచ్చిపోలేదండి, సొంత తల్లి బతికే ఉంది, సొంత తల్లితో పాటుగా సొంత తండ్రి బతికే ఉన్నాడు, సొంత బంధువులు బతికున్నారు, అందరూ బాగానే ఉన్నారు. సో నా లైఫ్లో నేను అంజలికి ప్రతి ఒక్కటి ఇచ్చానండి, తనకి ఏంటంటే ఎందుకంటే తను నమ్మి వచ్చింది కదా, తన్ని అన్ని విషయాలు నేను బాగా చూసుకుంటా, ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ ఇస్తా, ఒక్క పిల్లల విషయం తప్ప. ఎందుకంటే వరుణ్ది కానీ పాప విషయంలో కానీ ఏదైనా కానీ అది ఎంత చిన్న పని అయినా కానీ నేనే చూసుకుంటా, అంటే ప్రతి చిన్న పని వరుణ్కి సంబంధించింది నా కొడుకు సంబంధించిన ఏ పని అయినా సరే అది నేనే చూసుకుంటాను. సో నేను ఆ అమ్మాయికి అయితే ఇది ఒక్క రెస్పాన్సిబిలిటీ నేను తన మీద వెయ్యను. అంటే మేబీ తెలియదు అది, అంటే అట్లానే తన ఏదో పాపం టార్చర్ చేస్తుంది అలా ఉంటుంది ఇలాంటిది ఏం లేదండి. ఇంకొకటి ఏంటంటే కనుక సతాయించడానికి ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళనండి, 24 గంటలు కొంపలోనే చెప్తాను ఎక్కడికి వెళ్ళాలి, ఏ పనులు. ఒకప్పుడు నేను నా రాజు అలగడ్డ వీడియోస్ పర్పస్ మీద చాలా టూర్ వీడియోస్ తీసేవాడిని, మంచి మంచి లక్షల వ్యూస్ వచ్చేది, బాగా సంపాదించేటోని. సో ఏ రోజు అయితే కనుక ఇలాంటి ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగిందో అప్పుడు నేను కంప్లీట్గా వదిలేసి నేను నా పిల్లల కోసం మాత్రమే బ్రతుకుతాను. 4 సంవత్సరాలు నేను నా పిల్లల్ని పెట్టుకొని నేను బతికాను. చెప్పేది ఏంటంటే కనుక దయచేసి మీరు అడగడం తప్పలేదండి, ఎవరైనా మంచి కోసమే కదా, అంటే మంచిగా మాట్లాడతారు, మీరు కూడా ఒక విధంగా ఆలోచించి చూసి ఇవన్నీ మాట్లాడచ్చు. బట్ ఇక్కడ పొజిషన్ మీకు తెలియదు కదా, పిల్లల్ని చూసుకోవడానికి మా అమ్మమ్మ ఉంది, మా అమ్మ ఉంది, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా మామయ్య ఉన్నాడు, మా అత్త ఉంది, నేను చూసుకుంటాము, వీళ్ళంతా మంది ఉన్నారండి ఇక్కడ. సో వాళ్ళ గురించి మీరు ఏం టెన్షన్ పెట్టకండి. అలాగే తన ఛానల్కి వెళ్ళి కూడా ఏంటంటే ఇట్లాంటి తన గురించి మా ఛానల్లో, మా గురించి తన ఛానల్లో అనవసరం అబ్బా. ఇప్పుడు ఏంటంటే కనుక ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఇప్పుడు, అంటే మూవ్ ఆన్ అవ్వాలి కదా జీవితంలో. సో ఈ యొక్క పిల్లల విషయంలో మాకు ఏ బాధలు లేవండి, తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా కొడుకును కానీ నా కూతురు కానీ తీసుకుని వెళ్తుంది, తను చక్కగా కావాల్సిన రోజులు ఉంచుకుంటుంది, చూసుకుంటుంది, తనకు వెళ్ళాల్సినప్పుడు వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చూసుకుంటుంది. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా పిల్లలు నా దగ్గర ఉన్నారు, అంటే పాప కూడా దూరంగా ఉంటుంది మామ దగ్గర, ఎందుకంటే మా మామ మీకు చెప్తే తనే ఎన్నోసార్లు చెప్పింటుంది నైట్ టైం నాకు నిద్ర పట్టదు, నేను ఒక్కరిని ఉండలేనని. మొన్న అయితే కనుక మా స్టార్ పాప గొడవ పడి బట్టలు తరుకుని కూడా వచ్చేసింది అంటే ఊర్లోకి. సో ఏంటంటే ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవబ్బా, ప్రాబ్లమ్స్ అంటే కనుక మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. సో దానికి నేను ఆన్సర్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక మరి కొత్తగా అంజలికి పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు
నీ తనైతే వద్దంటుందండి, నాకు పిల్లలు వద్దు ఏమొద్దని. ఒకవేళ మేబీ తను కావాలంటే తను కానొచ్చు, ప్రాబ్లమే ఉంది. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ప్రేమించడం, మూడో పిల్లల్ని ప్రేమించడానికి అయితే మాకేం ప్రాబ్లం లేదు. పోనీ వాళ్ళు కొత్త వాళ్ళు పుట్టినట్టునే ఉన్న వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోతుందా? అది కాదు కదా, తన ఇష్టం అండి తని. తన ఏంటంటే నేను ఏది ఫోర్స్ చేయను, ఎవరిని ఫోర్స్ చేయను. సో హ్యాపీ తనని వెళ్ళి ఏంటంటే పదే పదే మీరు అంటూ తన్ని టార్చర్ పెట్టి ఒకవేళ తను ఇక్కడ ఉన్న పిల్లల్ని తీసుకొని వెళ్తానంటే కనుక అప్పుడు మాకేంటంటే కనుక ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తను వెళ్ళి అక్కడ పెట్టుకొని చూసుకున్నా నాకు వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడున్నంత పీస్ఫుల్గా, ఇక్కడున్నంత కంఫర్టబుల్గా అక్కడ ఉండి కష్టం. అండ్ మరోవర్ ఏంటంటే ఇక్కడ తను తప్ప అందరు ఉన్నారు, కానీ అక్కడికి వెళ్తే వీళ్ళు తప్ప ఎవరు ఉండరు వాళ్ళకి. అర్థమవుతుంది కదండి. సో దయచేసి ఏంటంటే, ఇప్పటికి నేను కొన్ని వందల సార్లు చెప్పింటాను, మా మీరు పర్సనల్గా ఏదన్నా అనండి బా, అది ఏదన్నా పర్వాలేదు తీసుకుంటా. కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి కామెంట్ చేయకండి, ఎందుకంటే మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు బా. అలాగే ఇంకా పోనీ ప్రపంచంలో ఓన్లీ పోనీ కష్టపడుతున్నా నా పిల్లలే కష్టపడుతున్నారంటే అలా కాదు, లక్షల లక్షల మంది అనాథ పిల్లలు ఉన్నారు. అంటే ఒకవేళ మనం నిజంగా బాధపడాలి, కేర్ తీసుకోవాలనుకుంటే ఎంతోమంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ కోసం ఆలోచిద్దాం ఓకేనా. అంజలి అయితే లేదండి, తను హైదరాబాద్కి వెళ్ళింది. అంటే వాళ్ళ అమ్మకు హెల్త్ సరిగా ఉండదు. సో తను ఏంటంటే వాళ్ళ అమ్మని ఎవ్రీ మంత్కి ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా అడుగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పండి ఇది అని. సో తొందరలో ఏదైనా వీడియోస్ తీస్తే కనుక నేను ఖచ్చితంగా దాని గురించి అయితే మెన్షన్ చేస్తాను. మా వైఫ్ ఈరోజు అయితే కనుక ఊరికి వెళ్తుందండి, హైదరాబాద్కి వెళ్తుంది. సో మీకు మాకు ఎలాగో పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా చేసుకోవాలి, జాగ్రత్తగా రా. జాగ్రత్త ఏం లేదండి, అక్కడ వరదలు వస్తున్నాయి, అట కొట్టుకుపోతామేమో. ఆల్రెడీ కొట్టుకుపోయి ఇటు వచ్చినట్లు కూడా చెప్తానులే. సో ఏం లేదండి, వాళ్ళ మదర్కి వచ్చేసి హెల్త్ సరిగా లేదు. సో ట్రీట్మెంట్ కోసం అంటే ఎవ్రీ మంత్ వచ్చేసి హైదరాబాద్ తను వెళ్ళాల్సి ఉంటుంది. సో దానికోసమని ఇప్పుడు వెళ్తున్నది, జాగ్రత్త చూపించుకొని తొందరగా చేసుకొని నైట్కి నైటే ఒక్కదాన్ని 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 ఇదే రాకులొల్లి. నిజంగా పోయేటప్పుడు తొందరగా రా తొందరగా రా అంటాడా, మళ్ళీ పోయినాకల కూడా ఎప్పుడు వస్తున్నావు, అయిపోయిందా పని, వస్తున్నావా. ఒకసారి అయితే ఏమో నా రాఖీ కట్టడానికి పోయినప్పుడు అయితే కంటిన్యూ జర్నీ దా నడు, మళ్ళా ఏంటి తెలుసా కంటిన్యూ జర్నీ వేస్తున్నాను తెలిసి తర్వాత ఏమంటారు, అబ్బా చచ్చిపోతావేమో జర్నీ అయితే కంటిన్యూగా, మళ్ళా వీడే అన్ని డౌట్స్ పెడతాడు. ఈసారి మాత్రం 2 మంత్స్ కదలకుండా ఉండు, 2 మంత్స్కి ఇట్లా నేను నిలబడతా కదలకుండా. లేదులే. సో లడ్డు మై ముద్దుల వైఫ్ సింగిల్ వైఫ్, జాగ్రత్త తీసుకొని వెళ్ళు లడ్డు. నువ్వు వెళ్ళి వదిలేసి వచ్చుకోపో, అంత భద్రంగా కావాలనుకుంటున్నా. నేను ఆల్రెడీ ఆ ట్రేడ్ తీసుకున్నా ఈరోజు. సో రాజు స్టాక్ మార్కెట్ చేస్తున్నాడు అండి, సో అందుకని నన్ను వదిలేసి రమ్మన్నాడు. ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళని అయితే అస్సలు పెళ్లి చేసుకోవద్దు, ఎందుకంటే ఏడికి రారు, ఎటు తీసుకెళ్లారు. ఇంకొకటి తెలుసా, ఆ ట్రేడింగ్ స్టార్ట్ అయిందనుకో సైలెంట్గా వింటూ వింటూ ఒకటేసారి యమ్మా పోయిందిరా ఒరే అనగానే నాకు ఒకటేసారి గజ్జు అంటే, ఎందుకంటే ఈ రూమ్లో ఉండి ట్రేడింగ్ చేసుకుంటే సైలెంట్గా ఒళ్ళ పనుల లాళ్ళుంటే ఒకటేసారి ఊరమ్మా పోయింది అరే అరే అనగానే ఒకటేసారి గుండె దుళ్ళు అంటే అప్పుడు ఏమనిపించేది తెలుసా, హార్ట్ అటాక్ వచ్చేసి ఇది నాకు అని అనిపించేది తెలుసా, అంత దాని పిచ్చోడనని వేసుకోవచ్చు. కానీ ట్రేడింగ్ చేసేటోళ్ళని మాత్రం చేసుకోదు, ఎందుకు చెప్పాలా, పిచ్చోళ్ళని అయ్యే వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు వీళ్ళట్లు కదా, సైలెంట్గా ఉండి ఒకటేసారి బాంబు పెడతారు, దెబ్బకు భయం అవుతుంది. నీకు తెలుసిన నిన్న మధ్యాహ్నానికి 30,000 డబ్బులు వచ్చినాయా, ఫిన్నిషింగ్లో దొరికిపోయా, అది లాస్ కాస్త 50,000 దాటిపోయింది, 30,000 తీసుకుని సైలెంట్ ఉండొచ్చు కదా, ఉండొచ్చు కదా, కాదబ్బే రోరే అప్పుడే అనిపించింది విదాడింది కదరా వింత నాటకం. ఎంతైనా రెండింటికి జాగ్రత్తగా ఉండాలని చాలా మంది అంకులు చెప్పినారు రా, కకృతి లాస్ట్ మా ఆయన అంకులు చెప్తే వినాడు, ఆంటీలు చెప్తే వింటాడు కదా. అరే ఎప్పటికైనా జీవితంలో విషయం గుర్తుపెట్టుకో, ఒక 100 మంది అమ్మాయిలకు లైన్ వేసిన హ్యాండ్ ఇస్తారో కానీ నాకు తెలిసి ఒక ఆంటీ కూడా హ్యాండ్ ఇయ్యదు. అందుకేనా ఆంటీలు ఆదుకుంటారు అమ్మాయిలు ఆడుకుంటారు అనేది. అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసు, నేను ఒకప్పుడు పెద్ద ఆటగాన్ని అడిగాడంట, మా ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు సపోర్ట్ చేసింటే నేను నేషనల్ ప్లేయర్ అయ్యేటోని, వద్దన్నారు కోచింగ్ కదా అంటే. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంట్రా, మొన్న అవ్వన్నందుకు ఎందుకన్నది మా ఆయన్ని, ఎందుకన్నది మా ఆయన్ని అని నేను ఎంతో బాధపడుతున్నా, ఇప్పుడు వీడి నోటి నుంచి నిజం వచ్చేసింది. లేదండి సరదాగా బేసిక్గా రోజులో నేను అంజలిని పిలిచేటప్పుడు ఎక్కువ ఏం పిలుస్తానంటే, అరే ఆటగా ఇట్లరా, అరే ఆటగా ఇలా రా అంటే కదా. అందుకనే మా అమ్మమ్మ
నైటీ వేసుకొని వచ్చింది. పైగా కొంచెం బాగాలేదు. నేను అన్నానంటే ఏ ఆ ముసలి దరిద్రంగా దంచుపెట్టా కెమెరాలో అన్నానా, ఆ అందరు ఇలా ఆటగాళ్ళకు ఉండాలి కదా, బాగుండాలి కదా, ఆటగాడు మారు చూపెట్టమ్మా ఆటగాని. నాకు ఇప్పుడే ఒక పాట గుర్తుకొచ్చింది తెలుసా, ఏంటి ఒక్కదాని బాధ అవుతుంది కాబట్టి వెళుతున్నా వెళుతున్నా అని పాటగా వేయటప్పుడు ఆ పాట పాడతాయి. టెంపరీస్ కోసం టెంపరీ వేయటలు కాదు కాదు, ఏదైనా బాధ, ఏదైనా బాధ బాధే. సరే చెప్పు, నువ్వు బాధపడితే తెలుస్తుంది, నువ్వు బాధపడలేదు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. చెప్పు ఏంటి చెప్పా, నీ ముందర చెప్పొద్దు అనుకుంటున్నా. సరే నేను పోయినా కానీ చెప్పు, బాయ్ ఉంటా. ఎందుకు అంత తొందరగా అంటే ఇట్లా మూవీస్ కొత్తావా, బుక్ చేసుకున్నావు కదా టికెట్స్, నాకు తెలుసే. ఏ మూవీ బుక్ చేసుకున్నా చెప్పరాదు. గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తెలుగులో. ఎప్పుడు మూవీలకి పెళ్ళాం, ఎప్పుడెప్పుడు పోతుందా మూవీలు చూద్దాం అన్నట్టే ఉంటుంది. వెళ్ళాము అన్న మూవీలకి వెళ్తాను లేండి, మూవీ చూద్దాం తప్పే ఉందిరా. అప్పుడు నేను అంటే సోపుకుంటా అందుకని ఓడు. ఉన్నప్పుడు అయితే తక్కువ వెళ్తాను, బట్ ఇట్లా ఊర్లోకి వెళ్ళినప్పుడు అయితే పండగ ఇష్టేస్తాను అక్కడికి వెళ్ళి అన్ని సినిమాలు కవర్ పండగ వేసుకో. సరే మరి సరిపోయిందా శనివారం? సరిపోలేదు, బాయ్. మంగళవారం వద్దాం. ఫైనల్గా అయితే బస్ స్టాప్లోకి అయితే వచ్చేసామండి. ఇంకా మేమైతే బుక్ చేసుకున్న టైం అయితే 12:10 అలా వచ్చింది బస్, కానీ మేము ముందుగానే రీచ్ అయ్యాము. అంటే తొందరగా వచ్చాము ఎందుకని అంటే చెప్పలేము, అప్పుడప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది, ఇంకొకటి బస్ ఒకసారి టైంకి వస్తుంది లేకుంటే టైం కంటే ముందుకు వస్తుంది అందుకని. ఇంకొకటి ఫుడ్ కూడా తీసేసుకున్నామండి, అంటే మధ్యలో బస్ ఆగిద్దో లేదో మళ్ళీ ఏ టైంకి ఆగిద్దో కూడా తెలియదు కదా అందుకనేసి. ఇప్పుడైతే రెస్టారెంట్స్ అయితే ఏవి ఓపెన్ లేవు. టిఫిన్ సెంటర్లో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ దొరికింది, అయితే అది తీసుకున్నా. నాకేమో ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే చికెన్ ఫ్రైడ్ రైస్లు చికెన్ పఫ్లు అయితే దొరకట్లేవు. ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ తోటి సరిపెట్టుకున్నా నేనైతే. మా మమ్మీకైతే కర్డ్ రైస్ తీసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు తినకూడదు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎందుకంటే ఫీవర్ వస్తుంది మళ్ళా, ఎందుకు అలాంటి రిస్కులు తీసుకోవద్దని కర్డ్ రైస్ తీసుకున్నా. ఇదండి ఇక బస్ రావాలి, ఎక్కి వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 12:10 అట్లా ఎక్కుదామా, అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే 12:10 ఎక్కినాక నైట్ 7:30 వరకు రీచ్ అవుతారు అని. బట్ ఆ టైం కాదు, కరెక్ట్గా 10 అయితే రీచ్ అవుతున్నాం, 10 అయితే రీచ్ అవుతున్నాం. అసలు 10 రీచ్ అయ్యి అక్కడ నుంచి మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళడానికి అయితే మస్తు తిప్పలు అవుతున్నాయి. ఎందుకంటే ఆటోస్ దొరకవు కదా, ఊబర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అందుకని చాలా కష్టమవుతుంది. వీళ్ళు ఒక టైం చెప్పి ఇంకొక టైం ఇస్తున్నారు, మమ్మల్ని ఆ టైంకి రీచ్ చేస్తున్నారు. ఏదో ఇక తప్పదు కదా పోవడం. మళ్ళీ బుక్ చేసుకునేటప్పుడు మాత్రం నీతి బోధలు చెప్తారండి, ఎలా అంటే 12:10 ఎక్కారుగా ఖచ్చితంగా 8 వరకు మీరు రీచ్ అయిపోతారు అన్నట్టు. టైమింగ్ అయితే కరెక్ట్ మెయింటైన్ చేస్తారు, కానీ టైంని మాత్రం అక్కడ మెయింటైన్ చేయరు రియాలిటీలో. రీల్ అలా మెయింటైన్ చేస్తారు అంతే.